హ్యాపీ బర్త్డే అనిత. ఈ రాజుగడ పొలం దగ్గర రానట్టున్నావు కదా, అమ్మా ఇటు పోయిండ్రా వీడు. అరే ప్లీజ్ రా, నాకు ఇప్పుడు ఎట్లనో అట్లా ఒక 30,000 అన్నా చూడరా. అరే నీ లెక్క 60,000 చాయ్. నాకు కూడా మా అమ్మ ఈ ఊర్లో ఆవుల సంబంధాలు తీసుకుని వస్తాను. బా దేవుని దేవాలో నా మదర్ బర్త్డే కేక్ కోసం 300 దొరికినాయి. కానీ నువ్వు నిజాతిగా నా పర్సన్స్కి వచ్చిన అన్నా, థ్యాంక్స్ అన్నా. ఏ మన సంబంధం చూసేయండి, నీకు వైరాల సాఫ్ట్వేర్ సంబంధం అంట రే బ్రహ్మానందా. ఫస్ట్ నీ మనసులో మాట మీ మరిదలు చెప్పరా, ఆ తర్వాత ఏం చేద్దాం మనం డిసైడ్ చేద్దాం. ఏంది బావా ఇప్పుడు కలుద్దామన్నా, ఈ టైంలో ఏంది బావా కలిసేది? నాకు నువ్వు అంటే ఇష్టమో తెలుసు కానీ ఎందుకు ఇట్లా చెప్తాను బావా? నేను నీకు ముందు నుంచి చెప్తాను, నా ఆటో పని చేసి మంచి జాబ్ చూసుకో అని. నువ్వు నా మాట విన్నావా? ఓవే ఆ జాబ్ ఉన్నా చేసుకోపో. సాగరు ఇంకా పండుకున్నావేంద్రా, కిరాయి పోవా. అబ్బమ్మ ఇవాళ నా మనసు మంచి లేదే. ఎందుకు కొడుక ఏమైంది, జ్వరం గిట్ల వచ్చిందారా? జ్వరం గిట్ల ఏం రాలేదమ్మ, నా మనసే మంచి లేదు. ఎందుకు ఏమైందిరా, ఎవరు ఏమన్నా అన్నారా నిన్ను? అనితకు మామ పెళ్లి సంబంధం తీసుకొస్తాన్న కంచెలు మంచి అనిపిస్తలేదు నాకు. ఇన్ని రోజుల కాంచి నేను చెప్తే ఇన్నవారా? నువ్వేమైనా జాబ్ చేస్తే నేను మా తమ్ముని అడుగుదు, నువ్వు ఆటో దోలతో అటు ఇస్తాడారా వాడు? మామదేమున్నదే అమ్మ, మామ విషయం పక్కన పెట్టు, అనితతోనే ఉన్నది. అనితకి ఏమన్నా అంటే సాఫ్ట్వేర్ కావాలి, హైదరాబాద్ కావాలి అంటుంది. అది చదువుకున్న పిల్లరా, దాని కోరికలు దానికే ఉంటాయి. ఈ రోజులలో ఆడపిల్లలకు అందరికీ అట్నే ఉంటుందిరా. మరి ఏం చేయాలి అమ్మ, అనిత అంటే నాకు మస్తు ఇష్టమే. మరి ఏం చేయాలరా, ఒకసారి తమ్ముతో మాట్లాడినారా? మరి మామకు చెప్పుడద్దమ్మా, మామకు చెప్తే ఎట్లయినా ఒప్పుకుంటాడు, కానీ అనితకే ఇష్టం లేదు. కానీ మనం వెళ్ళి ఒకసారి అనితతో మాట్లాడదాం. సరే కొడుక, మామూలు ఇంటికి పోయి మాట్లాడద్దాంపా. ఇంటికి అద్దే అమ్మా, మళ్ళీ మామకు తెలిస్తే మామ బాధపడతాడు. అడితేనే పిలిచి మాట్లాడదాం మనం. సరే కొడుక, దానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మాను. హలో అనిత. చెప్పు బావా. ఎక్కడున్నావు అనిత? పొలం కాడున్నా బావా, చెప్పు. సరే అనిత, అక్కడే ఉండు, నేను అమ్మ వస్తున్నాం. ఎందుకు బావా, ఏమైంది? వచ్చిన తర్వాత చెప్తాం, నువ్వు అక్కడే ఉండు. సరే బావా. అమ్మా అనిత పొలం కాడున్నదట, పోంపా. ఏంది అత్త, ఈ పొలం కాడ మాట్లాడేదేముంది, ఇంటికాడ మాట్లాడుకుంటాం కదా. ఇంటికాడ మాట్లాడితే తమ్ముడు ఉంటాడని ఒంటరిగా మాట్లాడాలని దగ్గరికి వచ్చినావురా? చెప్పే అత్త, దేని గురించి మీరు మాట్లాడదు అసలు? బావకు నువ్వు అంటే ఇష్టం కదనే తమ్ముడిని అడుగుతాను అనుకుంటానా? అత్త బావకి నేను ఇష్టం ఉండదు మాట్లాడాలి, నాకు బావ అంటే ఇష్టం ఉండొద్దా? నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడకు. నీకు ఎంతసేపు సాఫ్ట్వేర్ హైదరాబాద్ చేసుకోవాలని ఉన్నది కదా. మళ్ళా గట్ల మాట్లాడతాను ఏంది బావా, నేను నీకు ముందు నుంచే చెప్తున్నా, నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాను అన్ననా? అయినా నీకు నేను ఎన్నో సార్లు చెప్పినా కదా నువ్వు అంటే నాకు ఇష్టం అని. ఈ బావని కాదని నువ్వు ఎట్లా చేసుకుంటావు వేరేటోని? నువ్వేం జాబ్ చేస్తున్నావు? నేను పెళ్లి చేసుకోవాలి బావా, నేను బీటెక్ చదివినా, బీటెక్ చదివిందని ఆటో దొరకడం చేసుకోవాలా? నీకు నేను ఆటో దొరుకుతానని నీకు అంత చీపు కనబడతా అన్న? నేను ఫస్ట్ నుంచే చెప్పిన కదా నాకు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అని. ఇప్పుడు ఆటో నడుపుకుంటానా, రేపు కార్ నడుపుకుంటా, ఎల్లుండి ట్రావెల్స్ పెట్టి బిజినెస్ చేసుకుంటా. ఇక నువ్వు కార్లు కొని ట్రావెల్స్ పెట్టి బిజినెస్ నడిపే వరకు నీకోసం చూసుకుంటూ కూర్చుంటా. ఏమని గట్టిగా మాట్లాడుతున్నావు, బావతో మాట్లాడే పద్ధతి కాదేనా? అట్లా కాదత్తా, నువ్వే చెప్పు, నీకు బిడ్డుంటే ఇట్లా ఆటో నడపడానికి ఇచ్చి పెళ్లి చేస్తావా? నేను ముందు నుంచి చెప్తున్నా బావకి, ఆటో దొరుడు బంద్ చేసిన జాబ్ చూసుకో, జాబ్ చూసుకో అన్న మాట విన్నాడా? అతను ఒకసారి ఒక ఆడపిల్లకి అమ్మలాగా ఆలోచించు, అప్పుడు నీకు అర్థమైతుంది నీ కొడుకు నేను చేసుకోవాలా వద్దా అని. ఏందే బాగా మాట్లాడతాను, నీ అందరి లెక్క ఏమన్నా ఊళ్ళో చిల్లరేసాలు వేసుకుంటా తిరుగుతానా, లేకపోతే తాయి రోడ్ల మీద పండిపోతా అన్నా? ఇప్పటిదాకా ఎవరన్నా ఊర్లో సాగర్గాడు లంగా దొంగ అని కూడా అన్నాడానే? నిజాయితీగా నాకు నచ్చిన పని నేను చేసుకుంటానా, ఇప్పటి వరకు నన్ను ఒక్కడు కూడా వేలెత్తి చూపించలే. అవునా, మొన్ననే కదా అమ్మ చేయని తాకట్టు పెట్టి నీ ఆటో తెచ్చుకున్నావు, ఇప్పుడు బాగా మాట్లాడతానవేంది? కోడలా బావా ఏం అడగలేదు, తమ్ముడే ప్రేమతోటి ఆ గొలుసు ఇచ్చిపోయాడు వద్దంటే.
అట్లా కాదత్త బావా, నేను చేసుకుని నాకు ఇష్టం లేదు. అయినా నా మాట వినకుండా బాబుతో మాట్లాడాను అనుకో, ఇక అదే నా లాస్ట్ రోజు అవుతుంది. ఏహే రావా అమ్మ, ఇది రేపు హైదరాబాద్ పోతుంది కదా, అక్కడ పోయిన తర్వాత దీనికి వెళ్తుంది మన విలువ ఏంటి. అసలుకే వాటర్ ప్రూఫ్ కాదు మొత్తం వీడేవారు. అరే తమ్ముడు నువ్వేనా? ఆ నేనే అన్న. ఎటు పోవాలే? వరంగల్ వేరే తమ్ముడు హాస్పిటల్కి వస్తావా? ఆ వస్తా అన్న. ఎంత తీసుకుంటావు తమ్ముడు? వరంగల్ కా అన్న, ఒక 400 అవుతాయి. ఏ తమ్ముడు 400 అయింది, 500 తప్ప. ఏడరా మళ్ళీగా, మొన్న కొట్టిన మంది ఏం పని చేయలే, ఎట్లున్నది అట్నే ఉన్నది వారి. ఇక మళ్ళా కొట్టాలా పంట షేకే రా. బాపు నువ్వు నిన్న ఫోన్ మాట్లాడినావు కదా, వాళ్ళ ఫొటోస్ పంపించి. అవునా అవ్వా, ఎట్లున్నాడు పిల్లాడు చూపి. పిల్లాడు మా దగ్గర ఉన్నాడుగా, కలర్ కూడా మన కలరే. ఈ ఫోటో అల్లు నీ పంపు బిడ్డ, నేను మాట్లాడతా. ఒకటి ఇంజిన్ ఆయిల్, ఒక ఆయిల్ ఫిల్టర్, ఒకటి ఎయిర్ ఫిల్టర్, ఒక క్లచ్ బ్రేక్ ఇచ్చేసి. మొత్తం 1200 పాతాయి, 1000 రూపాయలు మొత్తం 2200. అన్న ఇప్పుడు 1200 కడతా, పాత 1000 రూపాయలు మళ్ళీ ఇస్తా. ఆ అల్లుడు. ఆ మామా. ఆ అల్లుడు ఏడున్నావు? బయట ఉన్నా మామా. ఏంది చెప్పు. నీకు మరదలు ఒక ఫోటో పంపిందయ్యా, ఒకసారి చూడు ఎట్లున్నాడో. ఎవరి ఫోటో మామా? నిన్న కేక్ కట్ చేసేటప్పుడు నాకు ఫోన్ రాలేదు అయ్యా, వాళ్ళే నా టైరా సంబంధం. ఆ సరే మామా, చూస్తా. ఆ నువ్వు చూడు అల్లుడు, చూసి సాయంత్రం అక్కకు కూడా చూపి. నిజంగానే సాఫ్ట్వేర్ రన్ చేసుకునే తట్టున్నదిరా బా. ఏం చేద్దాం, ఒకసారి అనితకు ఫోన్ చేశానా మాట్లాడదాం. హలో అనిత. ఏంటి సాగర్, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఒకసారి కలివే, నీతో మాట్లాడాలి. నీతోనే మాట్లాడాలి సాగర్, మాట్లాడేదేం లేదు, కలిసడేం లేదు. ఒక్కసారి లాస్ట్ ఇక నేను వెబ్సైట్ కాడికి వస్తానా నువ్వురా. సరే బావా, ఇదే లాస్ట్ టైం కలుస్తా, మళ్ళీ ఫోన్ చేసి నన్ను సత్తాయించని చెప్తున్నా. ఏంటి బావా, మళ్ళీ ఫోన్ చేసి కలవాలని చెప్పినావు, ఏంటి చెప్పు. మామా ఫోటో పంపించిండు, అసలు ఆ అబ్బాయి ఎట్లా నచ్చింది నీకు? నీకెందుకు బావా అవన్నీ, నీ లైఫ్ నీకు ఇష్టమైనప్పుడు నా లైఫ్ నా ఇష్టం. అర్థం చేసుకో అనిత, ఆ ఫోటో చూసిన కంచాలి నాకు పిచ్చిలేస్తాందే.
నీకు పిచ్చలేస్తే నీకు ఏమైతుంది చెప్పు నాకు. అసలు నన్ను ఎందుకు కలవాలన్నా ఇప్పుడు? చిన్నప్పటి నుంచి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదానే, ఇప్పుడు నువ్వు వేరే టోన్ చేసుకున్నావు, నాకేం చేయాలో అర్థమైతలేదు. చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటుందా బావా? రోజులు మారినాయి, మనుషులు మారిల్లు, నువ్వే మారతలేవు. సరేనే, ఇప్పుడు నన్ను మారమంటావు కదా, నీకోసం నీ మారుతా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. నా కోసం నువ్వు మారడింది బావా, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు నచ్చినట్టు బతుకు. నా లైఫ్ నా ఇష్టమే అన్నావు కదానే, నా ఇష్టమే నువ్వు, నీకోసం నేను ఏం చేయాలో చెప్పు చేస్తా. బావా ఫస్ట్ నువ్వు ఆటో దొరకడు బంద్ చేసి ఏదైనా జాబ్ చూసుకో, తర్వాత ఆలోచిద్దాం. సరేనే, ఇప్పుడు ఆటో బంద్ చేసి కార్ డ్రైవింగ్ పోవాలా? ఈ డ్రైవింగ్ ఫీల్డ్ వద్దంటే మళ్ళీ కార్ అంటో? బావా నాకు అర్థమైంది, ఇక నువ్వు మానవని నన్ను ఇంటికాడ దింపుతుందా? ఇక సరేనే, ఇక మా దోస్కన్ దగ్గర సూపర్వైజర్ జాబ్ ఉన్నది, అది చేసుకుంటా. అబ్బా నేనంటే నీకు అంత ఇష్టమా బావా? నా కోసం ఆటో వదిలేసి జాబ్ చేస్తావా? ఇష్టం కాదే, నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమనే. ఏంద్రా తమ్ముడు గిటార్ వచ్చిన పొలం పని ఏం లేదా? ఏంది అక్క గట్లా ఉంటాను, అన్న పొలం పని లేకుండా రావాలనే. అట్లా కాదు తమ్ముడు, నీకు 25 ఎకరాలు ఉంటే ఊకే పొలం పలడం వినే ఉంటావు, అక్కడ ఎందుకు పట్టించుకుంటావు నువ్వు? ఏందక్క గట్లా ఉంటాను, భూమి ఉన్నంత మాత్రాన నాకు అక్కవు కదా, రాశారమ్మా రాళ్ళు 10 ఎకరాలు. నీ అల్లుడు నీ ఇష్టం గాని నీకేం పని పడ్డదో చెప్పు నాకు. పనేం కాదే, అనితమ్మకు మంచి సంబంధం వచ్చింది సాఫ్ట్వేర్ ఉంచాలి, రాత్రి అల్లుడు పంపిణీ నీకు చూపించండి అప్పుడు. రాత్రి వాడు అస్తలకు నేను వాడుకున్న తమ్మినా ఊహించాలా, నీ సెల్లులు ఉంటే చూపించరాదు. నా ఫోన్ పట్టిపోనే కాదే, నా దాంట్లో ఏడత్తాయి, అనిత ఫోన్ ఉన్నది, సాయంత్రం ఇంటికి రా చూపిస్తా. సరే సరే తమ్ముడు. ఈ అనితమ్మ పెళ్ళి అయినాక ఈ అల్లును కూడా చూద్దాం, అల్లుని పెళ్లి చేసినాం అనుకో, ఏమన్నా రంది వస్తుంది. సూర్యరా తమ్ముడా, వానికి ఏ పిల్ల బాకీ ఉన్నదో, వాని అదృష్టం ఎట్టున్నదో. సరే అక్క, ఏ ముచ్చట చెప్దామని వచ్చిన, ఇక పొలం కాడి వేస్తా. నా కొడుకు మంచిగా చదువుకొని జాబ్ చేసుకుంటే అనిత నా కొడుకు వాడు, అది ఎవరింటనో పడుతుంది. సార్ మా బావ చెప్పింది అది నేనే, ఇక్కడ సూపర్వైజర్ పోస్ట్ ఖాళీ ఉన్నదట్టుగా, దానికోసమే వచ్చినావు. ఆహా సాగర్ అంటే నువ్వేనా? అవును సార్, నేనే. ఇవరకు ఏం చేసినావు రా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇదివరకు అటెండ్ నడపటోని సార్, ఇంట్లో అది నడిపితే వెళ్తలేదు, అందుకోసమే జాబ్ చేద్దామని వచ్చినావు. సరే సరే రా, మీ బావ చెప్పింది కాబట్టి ప్రెషర్ మొత్తం నీకు అప్ప చెప్తాను. నీ కింద 8 మంది ఉంటారు రా, దానికి ఏమైనా నీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి దగ్గర ఉండి. ఓకే సార్, ఒకసారి చూపిస్తారా అది? అర్థమైందా పని మొత్తం? ఓకే సార్ అర్థమైంది, రేపు పొద్దున వచ్చి డ్యూటీ ఎక్కుతా. హలో, సరే సరే, నేను ఏ విషయం అనేది మా బుజ్జిని అడిగి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సార్. ఆ ఫోటో పంపించిన వాళ్ళు ఇంటికి వచ్చి చూస్తామంటే ఎప్పుడు రమ్మందాం? అబ్బా బాబు ఇప్పుడేందే, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాక రమ్మందాం. అవునా బిడ్డ, ఎప్పుడైపోతే మరి పరీక్షలు? ఇంకో 10 రోజులు అయిపోతాయి బాపు, అప్పుడు రమ్మందాం. సరే బిడ్డ, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏ అల్లుడు సీట పట్టుకొని వచ్చినావు, ఏం సంగతి? ఒకటి సూపర్వైజర్ జాబ్ ఉంటే అది మాట్లాడుకుందాం అమ్మా, రేపు పొద్దునంచాలి డ్యూటీ ఎక్కుతా, అందుకే స్వీట్లు తీసుకొని వచ్చిన. కాదల్లుడు, నీకు ఆటో ఇష్టమనే ఆటో కొనుక్కొని నడుపుకుంటాను, మళ్ళీ జాబ్ అని జాబ్ పోయినా ఎందుకు? ఏం చేయాలమ్మా అమ్మ, అమ్మ ఊకే ఇంట్లో జాబ్ జాబ్ అంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి కదా. ఇంకేంటి బావా, మొత్తానికి జాబ్ అయితే ఎక్కుతాను కదా. Thank you.
అమ్మా అమ్మా, నేను డ్యూటీ పోయేస్తానే, మళ్ళా సాయంత్రం వస్తాయి. సరే బిడ్డ, నేను టిఫిన్ పెడతాను. టిఫిన్ ఎందుకే అమ్మా, నేను అక్కడే తింటా. సరే కొడుక, వచ్చేటప్పుడు కటింగ్ చేయించుకోనరా, బాగా పెరిగింది. చేసుకున్న తీరు అదే ఆదివారం. మళ్ళా ఆటో తరచేది తీసుకుంటారు రా. సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఐసర్ కలర్ కాడ పెట్టుకుంటే, ఒకటి ట్రిప్ వేసుకుంటే 300 అని వస్తాయి. కానీ మళ్ళా ఈ ఆటో ఎందుకు కొడుక, ఈ ఆటో హామీ వేరేదైనా బండి కొనుక్కో. ఆటో అమ్మడు ఎందుకే అమ్మా, పొద్దున ట్రిప్ సాయంత్రం ట్రిప్ వేసుకుంటే చిల్లర ఖర్చుల మంది అయితే ఇక చిట్టీలు కట్టుకుని కూడా వెళ్తుంది. ఏమని ఇష్టం కొడుక. వాళ్ళు పెళ్లి అయితే రారా? ఏమోరా, ఈ కానీ ఎండాకాలంలో అన్న పెళ్ళయింది అనుకో, మస్త్ ఎంజాయ్ చేయొచ్చురా. అవునరా వెన్నీ, దుమ్ములు ఇవ్వాలరా. సార్, 20 mm ఆ ట్రిప్పులు, డస్ట్ 2 ట్రిప్పులు, 40 mm 2 ట్రిప్పులు. 20 mm ఉన్నో డస్ట్ వచ్చినాయి రా పైసలు, కాకపోతే 40 రాలేవు అని ఒకసారి ఫోన్ చేసి గుర్తు చేయి కొట్టమని. ఓకే సార్, రేపు మార్నింగ్ వస్తాం. అలా ఏంది బావా, మళ్ళీ ఆట నడుపుతానవేంది నువ్వు? అట్లా కాదే, ఇప్పుడే జాబ్ అయిపోయింది, ఒక డ్రాప్ అయితే 300 వస్తాయి కానీ నడుపుతానా. కుక్కతోక వంకర అన్నట్టు నీ బుద్ధి కూడా అంతేనా బావా? మారదా, జాబ్ చేసుకుంటే ఆటో తోలడేంది? ఏందే కుక్క గీక్క అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. జాబ్ చేయమన్నావు, జాబ్ చేస్తానా, ఖాళీ ఉన్నప్పుడు ఆటో నడుపుతా. ఏమైతుంది ఒక ట్రిప్ సాయంత్రం? అవునా బావా, నువ్వు నిజంగా జాబ్ చేస్తానా, లేకపోతే అబద్ధం చెప్పి ఆట నడుపుతానావా? ఏం మాట్లాడుతానా, మెదడు తక్కువదానా? నీకు జాబ్ చేస్తానని చెప్పి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నది? ఏమో బావా, ఈ రోజులో ఎవరిని నమ్మేటట్లేదు. ఈ ఆటో తోలుడు వద్దనే నేను నీకు జాబ్ చేసుకోని చెప్పినా బావా, మళ్ళీ నువ్వు పొద్దున ట్రిప్ సాయంత్రం ట్రిప్ అని ఆడతావేంది? నువ్వు మాట్లాడే మాటలకు నాకు ఎంత కోపం వస్తుందంటే మరదలు అని చెప్పేసి చూకుంటానా, లేకపోతే చెంపలు వల్లేంగటోని. కొడతావా? కొట్టు బావా, ఆ తర్వాత నేను చూపిస్తా. చూపిస్తావే, చూపిస్తావు, నీ ఎంట పడతానని చెప్పి నీకు అలసైపోతాను బాగా. చూపించుడు కాదు బావా, నాకు ఈ ఆటో కనబడదంటే
నాకు కళ్ళ ముందు ఆటో కనబడద్దు బావా, నువ్వేం చెప్తావు నీ ఇష్టం. ఇక ఇప్పుడు ఆటో ఉంటే నీకేమైతాందే, ఏమైతా అని చెప్పు. నువ్వు జాబ్ చేయమన్నా జాబ్ చేస్తానా, ఇప్పుడు ఆటో ఉంటే నిన్నేమంటాందే. నేను 2 లక్షలు పెట్టి ఆటో కొన్నానే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. దీన్ని కంత్రి ముఖం పోడా, నా మీద అరుచుకుంటే మీ మీదకి వస్తున్నా ఇందిరా. నాది కంత్రి ముఖం కాదే, నీది సైకో ముఖం. మరి సైకో ముఖం దాన్ని చేసుకున్నాను ఎందుకు వచ్చిన దొబ్బాయి, మంచి ముఖం దాన్ని చేసుకోపో. అంటే నీ మనసులో నన్ను అట్లా తన్నాలు ఉంది బాబా, నన్ను ఏమనలేక అక్కడికి వెళ్తే అంటున్నావు. నువ్వు అసలు ఏందే, నువ్వు నాకు కోపం వచ్చి నీళ్ళందరినీ కూడా నిన్ను దాన్ని అంటే నానే. ఛీ, నీతో మాట్లాడింది నాకు ఎంత చెప్పినా మారావు నువ్వు. అసలు ఇప్పుడు ఏందే, ఏంది చెప్పు, ఏమంటావు ఇప్పుడు. ఏ, నీతో మాట్లాడే అవసరం నాకు లేదు, అడ్డు తప్పుకో. మంచి చెప్తాను బాబా, అడ్డు తప్పుకో. నీకు నచ్చినట్టు జాబ్ చేస్తాను గానే, ఇప్పుడు ఆటో నేను చేయమంటావు చెప్పు. నువ్వు జాబ్ చేసుకో, ఆటో నడుపుకో, నాకేంది, నా మీద మీదకి వస్తావు నువ్వు. నువ్వు నా మీదకి వేలెత్తి చూపించి కొడదామని వచ్చినప్పుడు ఏం లేదు కానీ నీ మీదకి వచ్చినప్పుడు అవుతావు నా నీకు. సరే బాబా, నాదే తప్పైంది. ఇక లైఫ్ లో నీ ముఖం నాకు చూపించకు, నా ముఖం నీకు చూపించ. గుడ్ బై. నాకు ఈ ఆటోలో కూర్చోవడం నచ్చట్లేదంటే మళ్ళీ లేదు కూర్చోబెట్టినావు. చెప్పేది నేను ఆటో అమ్మేస్తా, జాబ్ చేసుకుంటా, ఇప్పుడు ఆపియా. అబ్బా, ఇంకా కొత్త నాటకమా? నాటకాలు ఏం లేవు, ఆటో అమ్మేస్తానా, నువ్వు నోరు మూసుకొని కూసో. అట్లయితే ఇంటికి పోని, నాకు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేను నేను. హలో అన్నా. ఆ చెప్పు తమ్ముడు. అన్నా, నా ఆటో అమ్మదాం అనుకుంటాను అన్నా, ఎవరన్నా ఉంటే చూడు రాదు నువ్వే. అరే తమ్ముడు, ఆటో ఎందుకు అమ్ముడు, ఇష్టం తెలుగునుకున్నావు, మళ్ళీ నాకన్నే అప్పు చేసినావు, మళ్ళీ అమ్ముతా అంటానో. నా నాకు జాబ్ వచ్చింది అన్నా, అందుకే ఆటో అమ్మేస్తా. సరే సరే తమ్ముడు, మా తెలిసిన తమ్ముడు కూడా ఆటో కావాలన్నాడు, నేను ఒకసారి ఆ తమ్ముడితో మాట్లాడి నీకు ఏ విషయమైనా చెప్తా. ఆ ఓకే అన్నా. ఏంద్రా సాగారు, ఆటో అని చెప్పేసి 50,000 అప్పు చేసి కొనుక్కున్నావా, మళ్ళీ ఆటో అమ్ముతాంటావు ఏంద్రా. నా ఇక్కడ క్రేషర్లా సూపర్వైజర్ జాబ్ వచ్చింది అన్న, దాని దీనికి సెట్ అయితే లేదు, అందుకే అమ్ముతానా. సరే సరే రా, మా తమ్ముడే ఈ పక్కు శివనపల్లెనే, తమ్ముడు కూడా ఈ ఆటో తీసుకున్నావు అని చెప్పేసి అంటాడు, మరి ఏమంటావు మరి. ఆ సరే అన్న, అమ్ముతీయ. ఓకేరా తమ్ముడు, ఆటో అదే ఒకసారి చూసుకొచ్చుకోపో. చిన్న, నువ్వు ఆటోని చూడడం అవసరం లేదు, మా అల్లుడు అయితే కన్న బిడ్డను చూసుకున్నాడు దాన్ని. సరే అన్న. సరే సరే తమ్ముడు, ఆటో ఓకేనా మరి? ఓకే అన్న, అంత మంచి. ఇక మరి మాట చెప్తే రేట్ సెట్ చేద్దాం మరి. అన్నా, నేనే 3 లక్షలు పెట్టుకున్నా, లాస్ట్ 180,000 ఇస్తా అన్న, ఇక ఏమంటావు. సరే అల్లుడు, అంతే అన్న, ఇక లాస్ట్ 180,000 ఫైనలీ. ఏ ఊకో తమ్ముడు, 180,000 ఎక్కడిది, నువ్వు 2 సంవత్సరాలు నడిపినావు, 180,000 అంటే సగం రేటు కూడా నువ్వు చెప్తలేవే. అన్నా, ఆటోకి ఇంత కూడా రిమార్క్ లేదు, నువ్వు కావాలంటే మెకానిక్ చూపించుకో. ఓకే ఓకే తమ్ముడు, 2 నిమిషాలు అట్లా మాట్లాడుకో. మామ, లాస్ట్కి అయితే 150,000 తక్కువ చేద్దాం మనం. గంతే తమ్ముడు, 180,000 అంటాడు, నువ్వు ఇంతవరకు తీసుకుంటావు. ఇక అన్న, 130 కూడా దూరం రాదే. 130 అంటే తమ్ముడు లాస్ట్, ఇక వాళ్ళన్న మాట కాదు, నువ్వు అన్నమాట కాదు, 150,000 సెట్ చెప్తా, నా కమిషన్ 10,000. నన్ను 100 అంతా ఇస్తా, 10,000 అంటావు ఇస్తా, లాస్ట్ 4 లక్షల్లో పెట్టి సిద్ధియా రాదే. సరే తమ్ముడు. సాగర్ తమ్ముడు, ఇక నీ మాట కాదు, తమ్ముడు మాట కాదు, తమ్ముడు లాస్ట్కి ఎంత అంటే 120 కంటే ఎక్కువ పెట్టను అంటాను, నువ్వేమో 180 అంటాను, మరి ఏం చేద్దావు మరి. మరి ఇక 120 అన్న, సూర్ రాదులన్న తమ్ముడు, ఆట మాత్రం బంద బస్సుంటాయి, నీకు గీసుంటారా అయితే మళ్ళీ దొరికేది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే బాపు, కాకపోతే ఏంటిదంటే ఎంత నడిపినా సెకండ్ హ్యాండ్ ఆటో అంటే సెకండ్ హ్యాండే. ఇక మీరు 180,000 అంటే ఇది తెగే ముచ్చట కాదు, లాస్ట్గా నేను చెప్తాను అన్నమాట తమ్ముడు, 140కి ఓకే చెప్పిద్దాం ఇక. ఓకేనా తమ్ముడు, 140 ఓకే చెప్పిద్దాం ఇక ఫైనల్. అన్నా, దాన్ని అమ్ముతా అంటేనే నాకు అంత ఎట్టు అనిపిస్తుంది అన్న, మరీ 140 ఏందన్నా, 150 వరకు సెట్ చేయన్నా ఇంకా 10,000 కలిపి.
అరే తమ్ముడు 10,000 కాడ ఇట్లా ఎత్తమైంది, ఇగో ఈ తమ్ముడు విన్నానుకో మళ్ళా మీ వేరే వాడు అయితే వాడు 120,00,000, 130,000 అంటాడు. అక్షరాలు ఇస్తా అన్నప్పుడు మంచి బేరం వచ్చినప్పుడు నువ్వు ఇక కథం చేసేసాయి. భద్రా భద్రా అంటే 300,000 పెట్టి కొన్నావు, ఇప్పుడు మళ్ళీ 150,000 అమ్ముతాను అంటారు, ఇప్పుడు ఏమన్నా నచ్చిందారా నీకు? నువ్వు ఆగరాదు అక్క, నీకు ఎక్కడే మాట్లాడున్నావు తెలియదు. అల్లుడు నీకు నౌకర్ వచ్చింది కదా, ఇంకేం బాధ నీకు, ఆటో ఎట్లయితే అని చెప్పు. ఇక 140,000 ఫైనల్ ఎత్తానా తమ్ముడు, అడ్వాన్స్ తీసుకొచ్చినా? ఉందే అన్న. ఎంత? 50,000 కొట్టేసాయి అయిపోతే ఫోన్పే చేస్తాను రా తమ్ముడు. 50,000 ఫోన్పే చేస్తాడు. ఓకే వచ్చినాయి అన్న. ఓకే తమ్ముడు, ఇక తాళమి తమ్ముడు. ఆటో ఆటో అని కొన్నవారా, ఇప్పుడు 160,000 నష్టం అయింది, ఏమొచ్చిందిరా ఇప్పుడు నీకు? కాదక్క, అల్లుడు ఏమన్నా వట్టిగా అమ్ముకున్నాడా, నౌకర్ వచ్చిందనే అమ్ముకున్నాడు. నువ్వేమో గట్లా అంటారు, అవి కాకుండా ఇంకా 100,000 సంపాదించుకుంటాడు జాబ్ చేసుకొని. నువ్వు ఇంట్లో ఫస్ట్ ఏమో తీతాముడు, ఆ దద్రం అయితే పోయింది, ఈ కారణం అయితే మన నౌకర్ మంచిగా చేసుకోరా ఇక. సరేగా నువ్వు లోపలి అక్క, ఎత్తావా చిన్న పిల్లలు లెక్క. మామ అటు పోతుంటే నేను కోల్పోయినట్టున్నది మామ, ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాను నేను.